దేవుడు కన్న ముంగట కనబడతాడో లేడో తెలియదు కానీ ఆపతిలో ఉన్నప్పుడు ఆదుకున్నోళ్ళను మాత్రం దేవుని లెక్కనే తారీఫ్ చేస్తుంటారు చాలామంది అగో గసండి ముచ్చటోటి అనంతపురం జిల్లా మడకశిరల అయ్యింది ఓ గరీబ్ కుటుంబం గోసిన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సీదా అల్లింటికి వయ్యిండు మరి ఏం చేసిండు ఏం కథ అనేది నేను చెప్పుడు ఎందుకు సుడూరు మీరే మంచిగా సిమెంట్ గోడలతో ఇల్లు లేపిర్రు పైన సిమెంట్ రేకులు కూడా వేసిర్రు చూస్తుంటే అంత బానే ఉంది ఈ ఇంటికి ఎమ్మెల్యే సాబ్బు ఏమిటికి వచ్చిండు అనేగా మీ డౌట్ అయితే ఎడిటర్ అన్న ఈ ఇల్లు ఎట్లుందో ఒక్కసారి సర్మాంచిగా చూపియే మనోళ్ళు చూస్తారట ఏంది బాత్రూమ్ చూపించుకుంటా ఇల్లు అని చెప్పిర్రు అని అనుకుంటుర్రు కదా ఇక అసలు ముచ్చట్లకు సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాలెం లోండే గీ అన్న పేరు నరసింహమూర్తి అయితే అల్లకు ఉంటానికి తావు తికానా లేక గిట్ల గట్టిగా కాలు సాపుకోలేని బాత్రూమ్ లోనే ఇల్లు లెక్క చేసుకుని ఉంటుర్రట గీ ముచ్చట అక్కడి ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్నకు ఎరకయ్యి అయ్యో నరసింహన్న అని అన్నోళ్ళ ఇంటికి దన్న దన్న ఉరికొచ్చేడు లోపటికి పోయి చూసి గడ్ల ఎట్లా ఉంటున్నావే అని మస్తు బాధ అన్న గోస చూసి నీకు ఎమ్మటే సర్కార్ కెంచి ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చిండట అంతేకాదు ఖర్చుల మంద ఉంచు అని ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చిండట ఒకటే దినంలా రెవెన్యూ అధికారులకు చెప్పి ఇల్లు కాయిదాలు తయారు చేపిచ్చి అందించి ఆఫీసర్లకు చెప్తే మళ్ళా జనాలు అందిప్పినట్లు తిప్పుతారు అని అనుకున్నాడో ఏమో అనుకున్న జాగ చూసి ఎమ్మటే కొత్తింటికి భూమి పూజ కూడా చేసిండు అట్లా ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండో లేదో ఒకటే దినంలా మా కొత్తింటికి ముగ్గు పోసిండు గడ్డపారేసి పని చాలు చేసిండు అని ఇంటోళ్ళు ఎమ్మెల్యే సార్ మస్తు తారీఫ్ చేస్తుర్రు ఏడేళ్ల సంధి మేము గరిబోల్ మాకు ఇల్లు కావాలి అని ఏ నాయకునికి చెప్పుకున్నా ఒక్కరు కూడా ఇటు దిక్కు చూడలేదు మా గోస ఇల్లేదు ఆశ మా ఎమ్మెల్యే సార్ పిల్వకుండానే వచ్చి మాకు గింత ఆసరైండు సార్ చేసిన మేలు మేము ఎన్నటికీ మర్వం అన్నట్లు తారీఫ్ చేసిర్రు గొప్ప ముచ్చటే కదా